సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైవ్ జాన్ ట్వంటీ నా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు వెళ్ళి ఈ సినిమాలో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పెరిగిపోయిన వీడియో లెంత్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న డిసిషన్ ఇది ఈ వీడియో ఎపిసోడ్స్ లో రిలీజ్ చేస్తాను ఫస్ట్ హాఫ్ లో డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి సెకండ్ హాఫ్ లో దొరికిన మైక్రో డీటెయిల్స్ అన్ని దాని గురించి వీడియో లాస్ట్ మాట్లాడుకుందాం కానీ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మైక్రో డీటెయిల్స్ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు కదా వాళ్ళ కోసమే బిసీ బిసి ప్లేలిస్ట్ మాడిట్టి దీని వెళ్ళి అవుట్ ఆ ప్లేలిస్ట్ పైన సలారైబ్ అని ఏదో ఒక బటన్ ఉంటుందట అది నొక్కితే కాన్సార్ పాస్పోర్ట్ ఇస్తారంట వెంటనే పీడిఎఫ్లో నొక్కండి సరే ఇక స్టార్ట్ చేద్దాం డీటెయిల్ నెంబర్ వన్ స్టెప్ ప్రతర్ చేతుల్లో కూడా ఒక దొర కడియం మాత్రమే ఉంటుంది కానీ మినియన్ వరద హ్యావ్ వన్ కాపరి అండ్ వన్ దొర కడియం స్టెప్ ప్రతర్ కన్నా ఎక్కువ పవర్స్ ఉన్న ఆ నో స్ట్రింగ్ కోసం చాలా కష్టపడతాడు వరద సో వరదాకి పవర్ కన్నా వాళ్ళ ఫాదర్ రికగ్నైజేషన్ కావాలి అనే తపనలో ఉంటాడు ఫర్ హిమ్ రికగ్నైజేషన్ ఇస్ ఎవ్రీథింగ్ మా నాన్నకి పుట్టినంత మాత్రాన ముక్కు పోగు పెట్టుకునే హక్కు రాదు దాన్ని సాధించుకోవాలి ఎందుకంటే రాజమన్న రక్తం మాత్రమే ఆ నో స్వింగ్ వేసుకుంటుంది కాబట్టి తర్వాత దూరంగా ఉన్న ప్రాంతంలో ఇలా చెప్తున్నప్పుడు ఫర్ స్ప్లిట్ సెకండ్ నాగశౌర్యంగ ట్రైబ్ అండ్ మన్నా ట్రైబ్ ఫైటింగ్ ని చూడొచ్చు అండ్ ఇక్కడ బ్లూ కలర్ పెయింట్ వేసుకున్న వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు సో శౌర్యంగా ట్రైబ్ అందరినీ రాజమన్నర్ వేసే అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈ ఫైట్ అని మీలో కొందరు అనుకోవచ్చు విచ్ ఈస్ రైట్ అండ్ పార్ట్ వన్ ఎలా స్టార్ట్ అయిందో పార్ట్ టూ కూడా అలానే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను అంటే నైన్టీన్ లో ఇలా కొట్టుకున్నారు ఎందుకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటున్నానంటే కత్తులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అండ్ పార్ట్ వన్ ఎండింగ్ లో అంటే ట్వంటీ టెన్ లో కూడా సేమ్ ఇదే జరగబోతుంది శౌర్యంగా వర్సెస్ మన్నార్ క్లాష్ మళ్ళీ చూడబోతున్నాం ఆర్ మేబీ ట్వంటీ టెన్ లో జరిగే సీన్ ఇది అయ్యి ఉండొచ్చు ద బిగినింగ్ ఇస్ ద ఎండింగ్ అనేలా ఏదైనా ఆలోచించి పెట్టుండొచ్చు నీల్ మమ్మ చెప్పలేం మినీ దేవా డోర్ ని సీల్ చేస్తూ ఉండగా కొన్ని ఫ్రేమ్స్ గేట్ ని చూపిస్తారు అండ్ గేట్ కూడా ఇలానే సీల్ చేసి ఉంటాడు బట్ దాన్ని కార్ పగలద్దు గుద్దుకొని లోపల వచ్చేస్తుంది బట్ ఇక్కడే వీసీ దేవా హ్యాండ్స్ మీద బ్లడ్ సీల్ చేస్తున్న ప్రాసెస్ లో గాయమై ఉండొచ్చు లేదా ఆల్రెడీ చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేసి లాక్ చేస్తూ ఉండొచ్చు అది వాళ్ల రక్తం ఉండొచ్చు లేదా లాస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఇజ్ జస్ట్ ఒక గెస్ మాత్రమే బ్రతుకులో ఉన్న ఫాదర్ ఆఫ్ దేవా దేవా దగ్గర వచ్చి ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దేవా చేతిలోనే వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉండొచ్చు తిరి చాలా మందికి ధార అదే దేవ వాళ్ళ జనకని ఎవరు చంపారో తలదు కానీ ఇక్కడ వినండి కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి సబ్ టైటిల్స్ ని చూస్తే తెలిసిపోతుంది ఇతను ఇతను చంపాడంట ధారాని ఇక్కడ కాలిఫ్లవర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ అయ్యి డైరెక్ట్ గా ఎస్బీఐ బ్యాంక్ వాటర్ ఫాల్ ని క్రియేట్ చేసి హ్యాక్ చేసిన హ్యాకర్ హేక్ చేస్తున్నప్పుడు ఆర్సిబి అఫీషియల్ పోస్టర్ ని చూడొచ్చు అక్కడ ఆర్సీబీ ఎందుకు ఉందంటే హోంబాళ అండ్ ఆఫీషియల్ పార్ట్నర్స్ కాబట్టి బట్ ఈ ఫోటో కింద లాంగ్ బియర్డ్ ఉన్న ఇంకో ఫోటోని చూడొచ్చు హీఈస్ లుకింగ్ లైక్ యష్ నాట్ అనేది బట్ అలా కనిపిస్తున్నాడు అంతే నా గురించి ఎందుకు మీరే చూస్తున్నారు కదా మీరే చూసి చెప్పండి ఎవరు అనేది ఏదైనా గేమ్ మీరు చెప్పండి మార్నింగ్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలానే ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ లోని ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ వారణాసికి దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ దిగే వాళ్ళ అస్థికల్ని కలపాలి కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు ద క్వీన్ గారు ఇప్పుడు నేను ఆఫ్ టాపిక్ అని మీరు అనుకోరంటే మీకు ఒకటి చూపిస్తా చూడు ఒకడు ఒక అభిమాన ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాన సార్ మీ నాన్నగారి అభిమాను రెండు రండి కూర్చోండి అన్న టీవండి సార్ సార్ బాగుంది సార్ మీరు ఈలోపు ఫోన్ వచ్చింది హలో ఓకే అరే ఓకే సార్ మీరు నాకు అదే గుర్తు వచ్చింది మీకు కూడా ఇది చూపించాలనుకుని చూపిస్తున్నానండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శృతి హాసన్ గారి పాస్పోర్ట్స్ ఇవి ఏ ఏ కంట్రీస్ చెప్పండి అలానే ద ప్రిన్సెస్ గారి పక్కన కూర్చున్న ద లక్కీ ఫారినర్ ఫుల్ ట్రెడిషనల్ మెడల్ రుద్రాక్ష కుంకుమ వేసుకుని ఉంటుంది ఎందుకంటే వారణాసికి వెళ్తున్నారు కాబట్టి నీల్స్ డేడర్ గారి అటెన్షన్ స్మాల్ డీటెయిల్స్ దెన్ వీళ్ళు టీమ్ ఆఫ్ కిడ్నాపర్స్ వాళ్ళ వెహికల్ నంబర్ ప్లేట్స్ ని బ్లాక్ పెయింట్ తో కవర్ చేసుకుని ఉంటారు రీజన్స్ సినిమాలో సీజీ డీటెయిల్స్ ఎస్పెషల్లీ వేసేస్తున్నప్పుడు చాలా డెడికేషన్ ఎగ్జాంపుల్ కావాలంటే టాక్సీ డ్రైవర్ చేస్తున్నప్పుడు మాత్రమే ఉంటుంది స్క్రీన్ మీద ఇంకొక డిటర్ ఈ టైర్స్ కి పెట్టిన మినీ బ్లాస్టర్స్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ లో ఉంటాయి కానీ బ్లాస్ట్ అయ్యే ముందు రెడ్ కలర్ గా మారిపోతాయి ఇక్కడ చూడండి దిస్ లైక్ వెరీ మైన్యూట్ విఎఫ్ఎక్స్ ఎక్స్టర్ రియల్ అప్రీషియేట్ దిస్ అండ్ హా వీడి పేరు జెస్సీ అంట నా కర్మ అలానే ఆద్య వాళ్ళ తండ్రి జెట్ స్పీడ్ లో ని కట్ చేసిస్తాడు కదా అతను చెప్పినట్టు తొందరగా చేయటి తీసుకొస్తాను బాగా ఎట్టి పరిస్థితులు నాకు ఫోన్ చేయదు ఎందుకంటే హేకర్స్ ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి నీల్ మమ్మ కామన్ సెన్స్ వర్కింగ్ ప్రాపర్లీ ఇది కోయిన్సిడెన్సా లేదా కోఆపరేషనా లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తానో తెలుదు బట్ ప్రభాస్ ఇంట్రొడక్షన్ టైంలో ఫేస్ మీద బ్లూ లైట్ పడుతుంటది ఫేస్ మీద సగం ఫేస్ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఆ కలర్ లైట్ లేదు అయినా ఈ యాంగిల్ నుంచి చూపిస్తున్నప్పుడు బ్లూ కలర్ లైట్ సగం విచ్ మే టు క్లైమాక్స్ పడుతుంటది ట్రై బ్లూ కలర్ పెయింట్ వేసుకుంటారు కదా బాడీ మీద ఆయన ఆ పెయింట్ ఎందుకు వేసుకుంటారని తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టూ చూడాలి ఆ చూడాలంటే ఇది ఒక పని మనిషి వాళ్ళ ఓనర్ ఏం కావాలి ఎవరి మీద పగ వరదనా ఐ డోంట్ నో ఆ అమ్మాయికి అతనికి సంబంధం ఏంటి కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఇక్కడ సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా అలాంటిదే ఇంకో పోస్టర్ ఇక్కడ చూపిస్తారు కానీ ఈ పేపర్ చూస్తున్నారు కదా షుగర్ ఫ్యాక్టరీస్ కోసం వచ్చిన పేపర్ కాకపోతే అక్కడ డేట్ నైన్టీన్ అని ఉంది జస్ట్ కనిపించని చెప్తున్నాను అంత నైన్టీన్ లోనే ధారజ్ వచ్చాడు యా ఐ నో ఇది అసలు డీటెయిల్ అయితే కాదు మీకు కన్ఫ్యూజ్ చేయాలని చెప్తున్నా జస్ట్ లైక్ క్లిక్ పేట్ అనుకోండి మై ఫేవరెట్ ఇంగ్లీష్ టీచర్ క్లాస్ చేసే ముందు ఎవడో గీసిన లైఫ్ ఆఫ్ చికెన్ డ్రాయింగ్ లో చెయ్యి ఎందుకుంది ఓ అది హ్యాండ్ మార్క్ ప్లస్ కూడా ఎవరో ఎవరికో తప్పుగా నేర్పించినట్టున్నారు ఈ వచ్చి పాడైపోయిన ఈ స్కూల్ ని అందరి కాలా వెళ్ళాపడి తిరిపించి బాగు చేయించింది సో నాలుగేళ్ల క్రితం ఇక్కడ వచ్చారంటే ట్వంటీ థర్టీన్ లో ఇంకేదో జరిగింది న్యూ ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారు కదా ఏదో జరిగింది ఏం జరిగిందో తెలియదు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ప్రతిరోజు గుర్తు చేయాలా అని చెప్తుంది దేవా జరణి కానీ ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్నారు మేబీ మొత్తం థౌజండ్ అయింది రెండు లీవర్లు ఎక్స్ట్రా ఐ మీన్ టైం తొమ్మిది అయి ఉంటుంది అని మీలో కొందరు అన్ను ఉంటారు కానీ ఇంకా అప్పుడే ఇంత టెన్షన్ అండ్ ఈ చూపిస్తారు మేము సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్ ఇక్కడ ఇంత హెవీ మెటీరియల్ పట్టుకొని ఉంటాడు ఏం బాధ లేకుండా ఫేస్ లో భారం ఉంది అనే ఎక్స్ప్రెషన్ ఉండదు కానీ సేమ్ ఎక్విప్మెంట్ ని ముగ్గురు కష్టపడుతూ ఎత్తుకొని వెళ్తారు దిస్ ఇస్ ఇన్ డైరెక్ట్ స్ట్రెంగ్ ఆఫ్ దేవా నీల్స్ బ్రిలియన్స్ అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ డీటెయిల్ ఏంటంటే మేబీ మళ్ళీ నేనే ఇంకోసారి ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంటా కానీ మార్నింగ్ బిలాల్ ఇలా అంటాడు ఈ కార్ కోసం ఎదుగుతున్నారు వెంటనే డిస్మెంటే కానీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి సో బండిని తీసుకెళ్లి స్క్రాప్ చేసి మిగిలిన పార్ట్ ని తీసుకొస్తున్నారేమోనో టాటా సఫారీ ఫోర్ బై ఫోర్ వెహికల్ అయితే కాదు అండ్ ఎస్యూవిస్ కి ఇంత పెద్ద యాక్సెల్ ఉండదు కూడా సినిమాటిక్ బడి అనుకోవచ్చు అండ్ ఫోర్ బై ఫోర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే మ్యాథ్స్ లో వన్ సైన్స్ లో ఫిఫ్టీన్ లాక్స్ నుంచి స్టార్టింగ్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన షార్ట్ ఇదే మై ఫేవరెట్ షాట్ డ్రామా రక్తపాతం గతం షార్ట్ ఇది అండ్ ఈ సీన్ ఈ షాట్ గురించి కొన్ని లైన్స్ రాసా చెప్తా వినండి ప్రాణాంతకమైన గతంతో వెంటాడుతున్న దేవాచర్యలు తన ఆత్మ మీద రక్తంతో మరకలు పుట్టించిన ఆ గతంలో జరిగిన రక్తపాతం అతనిని మాత్రమే కాదు అతని తల్లిని కూడా వేధిస్తూ వీరి జీవితంలో మిగిలిన శాంతిని అదృశ్యం చేస్తూ ఉంది దేవాలో సలార్ అనే భయంకరమైన రాక్షసుడు స్పష్టంగా సజీవంగా ఉన్నాడు ఇది అంతర్గత పోరాటం ఇన్సైడ్ వార్ ఒక అమాయక శరీరంలో దాగి ఉన్న కపట నాటక రాక్షసుడు అదే అండ్ ఇక్కడ దేవ వాళ్ళ జనని చాలా భయపడుతుంటది ఎందుకనేది వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం చూడండి టీచర్ వాళ్ళు టైర్డ్ గా ఉన్నారు క్లాస్ తీసుకోలేరు మార్కెట్ వెళ్ళి లైట్స్ తెస్తారు అండ్ దాని సీన్ ని చూసి వీళ్ళందరూ భయపడతారు వీడు తప్ప ఈ మొత్తం సీన్ లో ఆశ్చర్య సూచక చిహ్న ఎక్స్ప్రెషన్ తన ఫేస్ మీద ఉంటది ఎందుకంటే వాడికి ఏం తెలియదు కాబట్టి చిన్న పిల్లలు స్టూడెంట్స్ అదే దేవా ఫ్రెండ్స్ అతన్ని కట్అవుట్ అని పిలుస్తారు ఆఫ్టర్ టైటిల్ విజయ్ యా నేర్పించిన పాట గుర్తుంది కదా గుర్తుంది టీచర్ పాడ గజల మా బుజ్జి గాడ్ చేసెడు అప్పలని తీతేసేడు భివరం ఎల్పోతము పేకట अड्కుంటాము ఈ పాట పాడుతున్నప్పుడు వెనక గోడ మీద ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ ని రాసి

ఇక్కడ దెబ్బ అండ్ ఇక్కడ మళ్ళీ క్రేజీ కంటిన్యూటీ డీటెయిల్స్ మ్యాప్ లో జనని కొత్త ప్లేసెస్ ని వెతుకుతూ ఉంటది అండ్ ఈ లాస్ట్ సెవెన్ ఇయర్స్ లో షిఫ్ట్ అయిన రెండు ప్లేసెస్ ని ఇక్కడ చూడొచ్చు అలానే ఇక్కడ ఇలా ఉంటుంది ఏడేళ్ళుగా పరిగెడుతూనే ఉన్నాం ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉంది అనుకున్నాం ఇప్పుడు మళ్ళా పరిగెత్తాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ బర్మా బార్డర్ లో ఉన్నారు వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అండ్ ఎందుకు ఇక్కడే ఉన్నారంటే ఖాన్సార్ ఇక్కడుంది వెస్ట్ సైడ్లో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈస్ట్ పార్ట్లో ఖాన్సార్ నుంచి ఎంత దూరం అయితే అంత దూరంగా తీసుకొచ్చేసింది అందుకే ఇప్పుడు ఇంకా దూరమైన ప్లేస్ దొరకట్లేదు వాళ్ళకి అండ్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఆమె ఎందుకు అంత భయపడుతుంది ఎందుకు అంత కంట్రోల్ చేస్తుంది ఎందుకు లిమిటేషన్స్ పెడుతుంది అండ్ వీటన్నిటిని ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా దేవ ఎందుకు ఫాలో అవుతున్నాడు తెలుసా సలార్ అనే పేరుతో పిలువబడే దేవ అన్నిటినీ వదిలేసి వచ్చేసినా కూడా తన తల్లి పోరాడుతుంది ప్రమాదంతో పోరాడుతుంది అది బయట ప్రమాదం కాదు తన కొడుకులో నివసిస్తున్న కుత్త ప్రమాదంతో పోరాడే కథనం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ప్లాస్టిక్ కత్తి ఒక సింబాలిక్ మెటాఫర్ మాత్రమే యుద్ధ భూమి తల్లి ఆందోళన ఈ రెండింటి మధ్య దూరం ఉంది అని ఆమె పనులు ఓవర్ పాజిటివ్ గా మితిమీరినట్టు అనిపిస్తుంది తన బిడ్డ భద్రత కోసం భయాలు ఎక్కువయ్యాయి అని మీరు అనుకోవచ్చు ఆ అంతర్గత పోరాటం దేవాన్ని కాపాడటానికి అని మీరు అనుకోవచ్చు బట్ ఆ దుర్మార్గుల నుంచి దేవాన్ని కాపాడాలి అనే భయం కాదు దేవా నుంచి ఆ దుర్మార్గులని కాపాడాలి అనే భయం హీఈస్ నాట్ ఇన్ డేంజర్ హీఈస్ డేంజర్ ఒక తలుపు తెరుచుకుంది ఆ ప్రపంచం మొత్తం ఆ పరిణామాన్ని చూస్తుంది చూసింది ఆ పరిణామాన్ని వాళ్లలో ఒకరిలా విట్నెస్ చేసే ప్రేక్షకుడు కాదు దేవా విధిని మార్చి తలుపు తీసిన నాట్ రషింగ్ సుల్వైట్ ఆత్మలను పండించేవాడు భూమితో బంధించబడలేడు నీడలా వెంటాడి ఆత్మను వేటాడి వెంటాడి నరకానికి పంపుతాడు హీ రీపర్ తన స్పర్శ లేకుండా ఉనికి అసంపూర్ణమని నరకంలో నృత్యం చేస్తున్న మంటలలో మీకు గుర్తు చేయడానికి అక్కడ కూడా వచ్చే రాక్షసుడు ఈ శౌర్యాంగ వారసుడు సలార్ ఈ సలార్ వన్ సీ సారీ ఫస్ట్ హాఫ్ లో నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇంకా క్రేజీ మైక్రో డీటెయిల్స్ అయితే దొరికాయి ఈ వీడియోకి వన్ మిలియన్ లైక్స్ అయితే రావు నాకు తెలుసు సో అందుకే టెన్ థౌజండ్ లైక్స్ వచ్చిన వెంటనే ఎపిసోడ్ టూ కూడా అప్లోడ్ చేసిస్తా అర్ ఐ హోప్ ఈ వీడియో ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ మీకు నచ్చి ఉంటాయని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీతో పాటు సలార్ సినిమా చూసిన ఆ ఫ్రెండ్ కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియో కేవలం ఫస్ట్ హాఫ్ లో దొరికిన మైక్రో డీటెయిల్స్ గురించే కాబట్టి ఫస్ట్ హాఫ్ లో నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఆర్ ఈ వీడియోలో నేను చెప్పిన డీటెయిల్స్ తో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి నాకు అవసరం ఉంది అని నేను చేస్తున్నా మీకు అవసరం లేని యాప్లవి కామన్ సెన్స్ వాడండి ఇలాంటి మరి వీడియోస్ వస్తాయి వస్తున్నాయి కూడా మిస్ కాకూడదు అంటే స్కార్ అయిపోయి బటన్ బికాస్ గ్రోత్ అయితే స్టాప్ అయిపోయింది నా నాకు ఉన్నారు బట్ ఇట్స్ టూ బిక్ మై హార్ట్ ఐ నీన్ మోర్ జాతిరత్నాలు అండ్ ఈ సితిన్ విని అరే ప్రపంచంలో జాయిన్ అవుతారు అని ఇచ్చిస్తున్నాను ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి సీన్ ద వీడియో సూన్ బాయ్ బాయ్